ప్రైజ్ ద లార్డ్. అంచె దినముల ఉద్యమము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. మీ పరిశుద్ధాత్మతో నింపండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా, వాళ్ళ జీవితం మారే విధంగా, మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితం జీవించే విధంగా, మీ చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఆశీర్వదించమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం, దేవుడు చేసే ప్రతి పని సీక్రెట్గా చివరి నిమిషం వరకు మర్మంగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి, ఈ కార్యక్రమం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:6-7 చదువుతాను, చూడండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాను. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగతుద్భత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే దీంట్లో ఒక విషయం రాయబడి ఉంది. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. దేవుని జ్ఞానం మరుగై ఉందంట, అది సీక్రెట్గా ఉందంట. ఈ విషయం సీక్రెట్గా లేకుండా లోకాధికారులకు తెలిస్తేనంట, వాళ్ళు యేసు ప్రభుని సిలువేసేవాళ్ళు కాదంట. అది 8వ వచనంలో ఉంటుంది. అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. యేసు ప్రభువుని సిలువ వేయకూడదు అన్న విషయం లోకాధికారులకు తెలియదు, అపవాదికి తెలియదు. దేవుని జ్ఞానం మరుగై ఉంది, అది సీక్రెట్గా ఉంది, లాస్ట్ మినిట్ వరకు మర్మంగా ఉంది. ఆ విషయం తెలియక అపవాది ఈ లోకాధికారులను ప్రేరేపించి యేసు ప్రభుని సిలువేసేలా చేస్తాడు. సిలువేయటం వల్ల ఏం జరిగింది? అపవాది అక్కడితో అయిపోయింది ఆయన పని, మన జీవితంలోకి రక్షణ వచ్చింది. మీకు దీని గురించి నేను స్పష్టంగా చెప్తాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన దగ్గర నుంచి యేసు ప్రభు సిలువలో మరణించడం అంతా సీక్రెట్గా లాస్ట్ మినిట్ వరకు మర్మంగా ఉంది. యేసు ప్రభు పుట్టుక మీరు గమనించినట్లయితే, ఆయన యెరూషలేములో జన్మిస్తారు. సడన్గా రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆగస్టు చక్రవర్తి ఆజ్ఞ వలన మరియమ్మ, యోసేపు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి యెరూషలేము వస్తారు. బైబిల్లో రాయబడిన విధంగా యేసు ప్రభు యెరూషలేములో జన్మిస్తారు. ఆ విషయం తెలుసుకోగానే హేరోదు యేసు ప్రభు చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఎవరు చేశారు? అపవాది యేసు ప్రభుని చంపేయాలన్న ప్రయత్నం అన్నమాట. ఆ ప్రయత్నం నుంచి దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి యేసు ప్రభు అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. మీరు జ్ఞానుల గురించి ఆలోచించినట్లయితే, తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? మనం దీని గురించి ప్రతి క్రిస్మస్ టైంలో ధ్యానిస్తూ ఉంటాం. ఎందుకు వచ్చారనుకున్నారు? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ నేను అమెరికా వెళ్ళాలి, అమెరికాలో 2 సంవత్సరాలు ఉండాలి. ఎంత ఖర్చు అవుతుంది? అమెరికా వెళ్ళటానికి ఎంత ఖర్చు అవుతుంది? అక్కడ 2 సంవత్సరాలు ఉండటానికి ఎంత ఖర్చు అవుతుంది? మళ్ళీ తిరిగి రావాలి. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ డబ్బులు సెటిల్ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు ఐగుప్తుకు వెళ్ళాలి, అక్కడ ఉండాలని చెప్పి దేవునికి తెలుసు. మరి దానికి ఎంత ఖర్చు అవుతుంది? అదంతా ఇవ్వటానికి జ్ఞానులు వచ్చారు. వాళ్ళు ఏమిచ్చారు? బంగారము, సామ్రాణి, బోళం. అంటే మనకు అనుకున్నట్లుగా చిన్న చిన్న బాక్సుల్లో కొంచెం పెట్టి ఇవ్వలేదు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. సపోజ్ మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి, లేకపోతే ముఖ్యమంత్రి జగన్ గారిని కలవాలి. కుదురుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అదే ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి గారిని కలవాలి, లేకపోతే జగన్ గారిని కలవాలి. కలవచ్చా? అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తారు. మీరు బైబిల్లో చూడండి, జ్ఞానులు హేరోదు రాజుని కలుస్తారు,
హేరోదు రాజుతో పాటు భోజనం చేస్తారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉండుంటారు మీకు తెలుసా? వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో తెలుసా? వాళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవునికి కానుకలు సమర్పించడానికి, దేవుణ్ణి పూజించడానికి, ఆరాధించడానికి. వాళ్ళు ఇచ్చిన కానుకలు దేనికి ఉపయోగపడినాయో తెలుసా? రాత్రికి రాత్రే యోసేపు, మరియమ్మ ఆ యెరూషలేమును వదిలిపెట్టి ఐగుప్తు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళటానికి, అక్కడ ఉండటానికి, మళ్ళీ తర్వాత తిరిగి రావటానికి ఇదంతా దేవుడు సిద్ధం చేశాడు. దేవుని ప్రణాళిక లాస్ట్ మినిట్ వరకు సీక్రెట్గా ఉంటుంది. ఇది బహుశా మీరు ఎప్పుడు విని ఉండరు. యేసు ప్రభు సిలువలో మరణించడం కూడా లాస్ట్ మినిట్ వరకు సీక్రెట్గానే ఉంది. యేసు ప్రభు ఇంకా తను ఈ త్యాగం చేయాలి, మన పాపాలు మన దోషాల నిమిత్తం వెల చెల్లించాలి అనుకున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? మీరు బైబిల్ చదివితే ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్తాడు. అక్కడ ఆయన రూపాంతర కొండ మీద రూపాంతరం పొందినప్పుడు మోషే ఏలియాలు వచ్చి మాట్లాడుతారు. అది ఎందుకు అనుకున్నారు? యేసు ప్రభు దేవుని కుమారుడా అవునా కాదా అని సాతానికి పూర్తిగా తెలియదు. సాతానికి చాలా విషయాలు తెలియవు. ఆ విషయం బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని జ్ఞానం మరుగై ఉంది. ఈ జ్ఞానము లోకాధికారులకు తెలిసి ఉంటే మహిమా స్వరూపియగు యేసు ప్రభుని వాళ్ళు సిలువ వేయకపోయి ఉందరు. ఏం తెలియదు, చాలా విషయాలు తెలియవు. తెలియదు కాబట్టే యేసు ప్రభుని సిలువ వేశారు. యేసు ప్రభు రూపాంతర కొండ మీద తనే దేవుని కుమారుణ్ణి అని బయలుపరుచుకున్నాడు. తర్వాత యేసు ప్రభు చేసిన పని ఏంటంటే కైసరలో ఉన్న ఫిలిప్ అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ పాతాళ లోక ద్వారము అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి అపవాదిని యేసు ప్రభు ఛాలెంజ్ చేస్తాడు. ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను, పాతాళలో ఒక ద్వారములు దాని ముందు నిలవలేవు. అది యేసు ప్రభు అపవాదిని ఛాలెంజ్ చేశాడు. అక్కడ పాతాళలో ఒక ద్వారం అనేది అక్కడ ఉంది. అది లిటరల్గా మీరు దాని చరిత్ర గురించి పరిశీలించినట్లయితే అక్కడ పాతాళలో ఒక ద్వారం ఉంది. అపవాదితో యేసు ప్రభు ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా? మీరు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది, యేసుప్రభు పస్కా పండగ ఆచరిస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదాలో సాతను ప్రవేశిస్తాడు. అపవాది మత నాయకులను కూడా ప్రేరేపిస్తారు. వాళ్ళంతా కలిసి యేసుప్రభుని సిలివేస్తారు. యేసుప్రభుని సిలివేయటానికి ప్రేరేపించింది సాతాను. చాలా స్పష్టంగా బైబిల్లో ఉంది, ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించింది అని. ఎందుకు ఆ పని చేశారంటే సాతాను ఏమనుకున్నాడు? ఈయన దేవుని కుమారుడు, మనకి దొరికిపోయాడు, ఈయన్ని చంపేస్తే గొడవ వదిలిపోద్ది అనుకున్నాడు. యేసు ప్రభు ఎలా ప్లాన్ చేశారంటే నా ప్రాణము పెట్టుటకు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా ఇష్టపూర్వకంగా నా ప్రాణాన్ని పెడతానని చెప్పి యేసు ప్రభు బైబిల్లో అన్నాడు. ఆయన మన పాపాలు మన దోషాల నిమిత్తం అలా వెల చెల్లించడం ద్వారా మనకి రక్షణ వచ్చింది, అపవాది పని అయిపోయింది. చూసారా ఎంత సీక్రెట్గా, ఎంత మర్మంగా దేవుని జ్ఞానం ఉందో. లాస్ట్ మినిట్ వరకు అదంతా మర్మంగా సీక్రెట్గా ఉంది. ఇప్పుడు కూడా దేవుడు అదే విధంగా పనిచేస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేస్తాడంటే లాస్ట్ మినిట్ వరకు అది మర్మంగా ఉంటుంది, సీక్రెట్గా ఉంటుంది. అలా మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటారు. చాలామంది క్రైస్తవులకు ఈ విషయం తెలియదు. వాళ్ళు ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉంటారు, నిజాయితీగా ఉంటారు, దేవుని పనికి ఇస్తూ ఉంటారు. వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అపవాది ఏంటంటే ఆ ప్రార్థన అపవాది విని అది వాళ్ళ జీవితాల్లో ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు, ఏదో గందరగోళం క్రియేట్ చేస్తారు. అప్పుడు ఈ నిజాయితీగా విశ్వాసంలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇదిగో నేను ఇంత ప్రార్థన చేశాను, ఈ రకంగా ఉన్నాను, దేవుని కార్యం నా జీవితంలో జరగలేదు, నేను సమస్యల్లో పడ్డానని చెప్పి దేవునికి దూరం అయిపోతారు. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తను చేసే పని లాస్ట్ మినిట్ వరకు సీక్రెట్గా మర్మంగా ఉంచుతారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవుని పనికి ఇచ్చావు, నీ జీవితంలో దేవుని కార్యం జరగట్లేదు, గందరగోళం వచ్చింది అంటే అపవాద గందరగోళం చేశాడు, నువ్వు వెయిట్ చేయాలి. దేవుడు తెర వెనకాల పని చేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి అంతా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు.
దేవుడు నిన్ను ఆశీర్వదించే లోపే నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే అనుకుంటే, అక్కడ చాలామంది తమ ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నారు. మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక మీరు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 ఇలా ఉంటుంది, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమీ సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అవి చాలా సీక్రెట్గా ఉన్నాయి. ఎందుకో తెలుసా? అవి సీక్రెట్గా లేకపోతే అపవాది వాటిని చెడగొట్టేస్తాడు. దేవుడు మన జీవితంలో కార్యము చేసే వరకు చివరి నిమిషం వరకు అది సీక్రెట్గా మర్మంగా ఉంటుంది. దేవుడు దాన్ని బయట పెట్టాడు. అది పూర్తిగా తెలుసుంటే అపవాది దాన్ని చెడగొట్టేస్తాడు. దేవుడు అలా పనిచేస్తూ ఉంటాడు, చాలా సీక్రెట్గా మర్మంగా, లాస్ట్ మినిట్ వరకు తెలియదు. సడన్గా దేవుని కార్యం జరుగుతుంది, అలా చేస్తూ ఉంటారు. ఈ వాక్యం వింటున్న మీరు ఒక విషయాన్ని గమనించాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు, అపవాది కూడా ఆ ప్రార్థన వింటూ ఉంటాడు. బైబిల్లో ఒక విషయం రాయబడి ఉంది, ప్రేయింగ్ ఇన్ టంగ్స్, భాషల్లో ప్రార్థన చేయటం. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:1 మొదట్లో ఉంటుంది. భాషల్లో ప్రార్థన చేస్తే మనుషులు ఎవరికీ అర్థం కాదంట, అది దేవునికి మాత్రమే అర్థమవుతుంది. ఎప్పుడైతే భాషల్లో ప్రార్థన చేస్తామో అది అపవాదికి అర్థం కాదు, డైరెక్ట్గా అది దేవునికి అర్థమవుతుంది. నేను 14 సంవత్సరాల నుంచి సంఘానికి కాపరగా ఉన్నాను. దాదాపు 10 సంవత్సరాలు నేను దీన్ని వ్యతిరేకించాను. నాకు తెలిసి భాషల్లో ప్రార్థన చేయటం అంటే కిందపడి డొల్లాడటం, నాకు అది నచ్చేది కాదు. తర్వాత దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపిన తర్వాత నేను భాషల్లో ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. నేను మామూలుగానే ఉన్నాను, నార్మల్గా ఉంటూ భాషల్లో ప్రార్థన చేస్తున్నాను. ఆ భాషల్లో ప్రార్థన చేసిన తర్వాత నేను ఏం చేస్తాను నాకు తెలియదు. చేసిన తర్వాత ఖచ్చితంగా అనేకమైన మర్మలు నాకు బయలుపడుతున్నాయి, దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఒకసారి ఏమైందంటే, నేను కాలేజీకి వస్తూ ఉన్నాను, నేను కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను, సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాను. ఆఫ్టర్నూన్ టైంలో వస్తున్నప్పుడు సగం దూరం వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలన్న బలమైన తలంపు నాకు వచ్చింది, ప్రార్థన చేయాలన్న తలంపు వస్తుంది. ఏం ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి? సరే, నేను భాషలో ప్రార్థన చేశాను. నేను బండి మీద వెళ్తున్నాను, ఒక అరగంట జాగ్రత్తగా భాషలో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. చేసిన తర్వాత నాకెందుకు కొంచెం నెమ్మదిగా అనిపించింది. ఓకే, ప్రార్థన అయిపోయింది, కాలేజీకి వెళ్ళాను, ఈవినింగ్ ఇంటికి వెళ్ళాను. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి ఏమైందంటే, ఆఫ్టర్నూన్ అదే టైంలో సడన్గా మా వైఫ్కి ఏదో తేడా అయింది. మాకు అప్పుడు ఒక చిన్న పాప అన్నమాట, 2 సంవత్సరాలే ఉన్నాయి, ఇంటి దగ్గర ఎవరూ లేరు. ఆమె అలా మంచం మీద పడిపోయింది, పాప ఏమో పక్కన ఏడుస్తూ ఉంది, అసలు ఎవరూ లేరు, నేనేం కాలేజీకి వెళ్తున్నాను. అప్పుడు ఏమయ్యేదో నాకు తెలియదు. దేవుడు నాకు ప్రార్థన చేయమని చెప్పాడు, నేను భాషల్లో ప్రార్థన చేశాను, అసలు నేను ఏం చేశానో నాకు తెలియదు. కానీ ఇంటి దగ్గర దేవుని కార్యం జరిగింది. దేవుడు నా వైఫ్ని స్వస్థపరిచాడు. ఆమె ఇంటికి వెళ్ళేసరికి పడుకునే ఉంది, బలహీనతగా ఉంది, కానీ దేవుని కార్యం అయితే జరిగిందన్న విషయం నాకు అర్థమైంది. ఇది నేను ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను. ఇటువంటి కార్యాలు, లెక్కలు ఎన్ని కార్యాలు నా జీవితంలో జరిగినాయి. అంటే బలహీనత గురించి కాదు, అనేక సమస్యల నుంచి, అనేక బంధకాల నుంచి విడుదల పొందటం, ఇవన్నీ నేను చూశాను. సరే, మీకు భాషల్లో ప్రార్థన చేయటం రాకపోయినా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది కూడా వింటాడు. ఒక్కోసారి అపవాది మీరు చేసిన ప్రార్థన జరగకుండా డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు మీరు విశ్వాసం నుంచి బయటకు వెళ్ళిపోయి దేవుడు నాకేం చేయలేదు అని దూరం అవ్వమాకండి. అలా అవ్వాలని చెప్పి అపవాది అనుకుంటున్నాడు. మీరు దేవునికి దూరం అయిపోతే, దేవుడు నాకేం చేయట్లేదని పక్కకి వెళ్ళిపోతే అపవాది మీ జీవితాలతో ఆడేసుకుంటాడు. కానీ దేవుని చేసే పని మర్మంగా ఉంటుంది, లాస్ట్ మినిట్ వరకు సీక్రెట్గా ఉంటుందని విశ్వాసం ఉంచితే, మీరు దేవుని యందు విశ్వాసంలో ముందుకెళ్తూ ఉంటే దేవుడు చేసే అద్భుత కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఇవి నా జీవితంలో చాలా జరిగినాయి. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. నాకు పెళ్ళైన తర్వాత 13 సంవత్సరాల వరకు పిల్లలు లేరు, నేను సేవ చేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను చర్చిలో ఎలా వాక్యం చెప్పేవాడిని తెలుసా? నా గురించి చాలామంది రకరకాలుగా అనుకునేవాళ్ళు, అసలు ఈయనకి ప్రార్థన చేయటం వచ్చా, ఈయన ప్రార్థన చేస్తే మనకేం జరుగుద్ది, ఈయనకే పిల్లలు లేరు, ఈయనకి అసలు ఏమొచ్చు, అసలు చాలా దారుణంగా ఉండేవి.
నేను చాలా సమస్యల్లో ఉండేవాడిని, చాలా ఇబ్బందులు ఉండేవాడిని. ఆ టైంలో నేను చర్చిలో ఇలా చెప్పేవాడిని, ఏమన్నా అవనివ్వండి, నేను దేవుని పని చేస్తాను, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. నేను పిల్లల గురించి ప్రార్థన చేసేవాడిని, అనేక మందికి గర్భఫలం రావాలని ప్రార్థన చేసేవాడిని. అలా చెప్తూ, ఒకవేళ నాకు దేవుడు పిల్లలు ఇవ్వకపోతే ఎవరికి అవమానం అది? నేను దేవుని పనే చేస్తాను, అది దేవుని నామానికే అవమానం, నేనైతే దేవుని పని ఆ పను అని చెప్పి నేను ముందుకెళ్ళాను. అపవాది నా జీవితంలో ఆటంకాలు కలిగించినా నేను దేవుని పని చేస్తూ ముందుకెళ్ళినప్పుడు అద్భుతంగా దేవుడు నా వైఫ్ గర్భాన్ని తెరిచి షారోన్, జాషువా ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు. పరిశుద్ధాత్మతో నింపాడు, గొప్ప పరిచర్య చేస్తామని చెప్పి దర్శనం చూపించాడు. మనం ఎదురు చూడాలి, దేవుని కార్యం మన జీవితంలో జరిగే వరకు ఎదురు చూడాలి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, దేవుడు సీక్రెట్గా ఎలా చేస్తాడో మీకు అర్థమవుతుంది. నేను స్కూల్లో చదివేటప్పుడు స్కూల్ టాపర్, చాలా బాగా చదివేవాడిని, నాకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉండేది, ఏ విషయాన్నైనా బాగా అర్థం చేసుకుని చాలా బాగా ప్రజెంట్ చేయగలను. అనుకోకుండా నా చదువు సరిగ్గా కొనసాగలేదు. తర్వాత నేను కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను. నేను కాలేజీలో గ్రూప్ సబ్జెక్ట్ చెప్పే అవకాశం ఉంటే లక్షలు సంపాదించేవాడిని. నేను అది చూస్ చేసుకోకుండా లాంగ్వేజ్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే దేవుని పని చేయాలని. గ్రూప్ సబ్జెక్ట్ నేను చెప్తే ఆ గ్రాస్పింగ్ పవర్ నాకుంది, నేను బాగా చెప్పగలను, దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు, లక్షలు సంపాదించేవాడిని. లాంగ్వేజ్ చూస్ చేసుకున్నాను, పెద్ద జీతం రాదు, ఇంక నా పని అయిపోయింది అనుకున్నాను. నేను దేవుని సేవ చేస్తున్నాను, చాలా సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నాను, దేవుడు నాకు ఇంత జ్ఞానం ఇచ్చినా ఆ జ్ఞానం ఎందుకు పనికి రాకుండా పోయిందని చెప్పి బాధపడేవాడిని. నేనేం చేస్తూ ఉన్నానంటే 14 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను కదా, దేవుడు నన్ను సమస్యల నుంచి విడిపించాలని చెప్పి అనేక మంది దైవజనులు రాసిన బుక్స్ చదువుతూ ఉండేవాడిని. దాదాపు 100 బుక్స్ చదివేశాను, వేల కొలది మెసేజ్లు విన్నాను ఇంగ్లీష్లో, ఇంకా అనేక భాషల్లో విన్నాను. నేను ఇదంతా ఎందుకు తెలుసుకున్నానంటే, నేను సమస్యల నుంచి విడుదల పొందాలి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని అనేక మందికి చెప్పాలని నేను విన్నాను. దేవుడు నాకు 2 రోజుల క్రితం ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఏంటంటే, ఇంతకీ ఆ గ్రాస్పింగ్ పవర్, ఏ విషయాన్నైనా చక్కగా అర్థం చేసుకుని బాగా ప్రజెంట్ చేయగలను, అది దేవుడు నాకు ఇచ్చాడు. నేను అది వ్యర్థం అయిపోయింది అనుకుంటున్నాను, అది వ్యర్థం అవ్వలేదు, దేవుడు నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏం ట్రైనింగో తెలుసా, ఈ 14 సంవత్సరాల నుంచి నేను బైబిల్ని లోతుగా ధ్యానిస్తున్నాను, అనేక బుక్స్ చదివాను, 100 కొలది వేల కొలది మెసేజెస్ విన్నాను, దేవుని యొక్క మర్మాలు తెలుసుకున్నాను, దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు నా ఆత్మీయతలు తెరవ చేశాడు, అనేక మర్మాలు బయలుపరిచాడు, అవి లక్షలాది మంది జీవితాలను మార్చివేస్తాయి. నా వాక్యం జాగ్రత్తగా వినండి, ఆ వాక్యం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుడు నాకు అన్ని విషయాలు బయలుపరిచాడు. దేవుడు నాకు 2 రోజుల క్రితం చెప్పిన విషయం ఏంటంటే, నేను నీకు ఆ గ్రాస్పింగ్ పవర్ మంచిగా అర్థం చేసుకుని బాగా చెప్పే జ్ఞానం ఎందుకు ఇచ్చానంటే, దేవుని పని చేయటానికి, దేవుని వాక్యం బోధించడానికి, అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండటానికి. ఆ దేవుని మర్మాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొందుతారు, ఆశీర్వదించబడతారు, దేవుని నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవిస్తారు. అందుకోసం అని నాకు దేవుడు బయలుపరిచాడు. లాస్ట్ మినిట్ వరకు సీక్రెట్గా ఉంది, 14 సంవత్సరాల నుంచి ఆ విషయం నాకు తెలియదు. నేను చాలా బాధపడుతూ ఉన్నాను, ఏంటో నా జీవితం ఎలా అయిపోయిందని. కానీ ఇప్పుడు దేవుడు నన్ను అభిషేకించాడు, దర్శనం చూపించాడు, నువ్వు భవిష్యత్తులో గొప్ప పరిచర్య చేస్తావని చెప్పాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు. చివరి నిమిషం వరకు అది సీక్రెట్గా ఉంది. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇది చాలామందికి తెలియదు, దేవుని జ్ఞానం మరుగై ఉంది, దేవుని జ్ఞానం మర్మంగా ఉంది. ఈవెన్ యేసు ప్రభు 2వ రాకడ గురించి కూడా అది మరుగై ఉంటుంది, అది ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బయటపడదు. ఎందుకు మర్మమై ఉంది, ఎందుకు మరుగై ఉంది? యేసు ప్రభు 2వ రాకడ ఇలా జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ఆ టైంలో జరుగుతుందంటే అపవాదికి ఆ విషయం తెలుస్తుంది. అపవాది లోకాధికారి, ఈ లోకంలో అపవాది కోసం పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అపవాది దానికి ఆటంకాలు కలిగిస్తాడు. దేవుడు ఈ లోకంలో చేసే పని చాలా సీక్రెట్గా లాస్ట్ మినిట్ వరకు మర్మంగా ఉంటుంది. మనకి దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, అవన్నీ కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదంటే
అవి మర్మంగా ఉన్నాయి. లాస్ట్ మినిట్ వరకు సీక్రెట్గా ఉంటుంది. మీరు ప్రకటన గ్రంథం ఎంతైనా చదవండి, దాంట్లో ఉన్న విషయం మీకు తెలియదు, అది బయట పడదు. ఎందుకంటే అది సీక్రెట్. యేసు ప్రభు రెండో రాకడ ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. మనం దేవుని మాట వినాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. సడన్గా అది వస్తుంది. మనం దేవుని మార్గంలో ఉంటే మనం ఎత్తబడతాం. మనం యేసు ప్రభువుని అంగీకరిస్తే, ఆయన మార్గంలో నడుచుకుంటే అసలు ఏ ఇబ్బంది లేదు. మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. బైబిల్లో ఉన్న ఒక వాక్యం గురించి మీకు చెప్తాను, వినండి. అనేక మంది పిలవబడ్డారు, ఏర్పరచబడిన వారు కొందరే అని రాయబడి ఉంది. దేవుని పని కోసం దేవుడు ట్రైనింగ్ ఎలా ఇస్తారో చూడండి. మీరు లోకంలో పెద్ద పెద్ద జాబ్స్ చేయాలంటే, లేకపోతే సీక్రెట్ పోలీస్గా చేయాలంటే, పెద్ద పెద్ద బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేయాలంటే చాలా రకాలుగా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ప్రాసెస్లు ఉంటాయి. మరి దేవుడు పెద్ద బాధ్యత అప్పచెప్పాలంటే దేవుడు కూడా అలాగే చేస్తాడు. అనేక మంది పిలువబడ్డారు, ఏర్పరచుకున్నవారు కొందరే. అనేక మందిని దేవుడు పిలుచుకుంటాడు దేవుని పని చేయటం కోసం. దేవుడు వాళ్ళకి ఆ ప్రేరేపణ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దేవా నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వు, దేవా నువ్వు నాకు అది చేయి, దేవా నేను అమెరికా వెళ్ళేలా చేయి, దేవా నాకు బిజినెస్ వచ్చేలా చేయి, దేవా నన్ను ఆశీర్వదించు, నేను నీ పని చేస్తాను, నువ్వు చెప్పింది చేస్తాను. ఇదంతా దేవుడిచ్చిన ప్రేరేపణే. దేవుడు అనేక మందిని పిలిచాడు. అయితే అపవాదం ఏం చేస్తాడంటే, చాలామంది దేవుని పని చేయకుండా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఆశీర్వాదం పొందుకుని వాళ్ళ జీవితంలో ఉన్నవన్నీ నెరవేరిన తర్వాత, మంచి స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు అపవాది మాయలో పడిపోయి అసలు దేవుని పని చేయరు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. కొంతమంది మాత్రం అపవాది మాయలో పడకుండా దేవుని మాట వింటూ ఆశీర్వదించబడిన తర్వాత కూడా దేవుని పని చేయటానికి ముందుకు వస్తారు. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, అభిషేకిస్తాడు, తన ఆత్మచేత నింపుతాడు. ఆ దేవుని దూతల కాపుదల వాళ్ళకు వస్తుంది. దేవుడు వాళ్ళకి గొప్ప బాధ్యతలు అప్పచెప్తాడు. ఇది నేను కళ్ళారా చూశాను. దేవుడు నాకు పిలువబడిన స్థితిలో నేను ఉన్నప్పుడు, దేవా నన్ను ఆశీర్వదించు అంటే, నాకు గర్భఫలం లేదు, దేవా నాకు పిల్లలనివ్వు, నేను గొప్ప సువార్త చేస్తానని చెప్పాను. దేవుడు గర్భఫలం ఇచ్చిన తర్వాత నేను ఇంటి దగ్గర పడుకోలేదు. అసలు ఆ సంతోషంలో చాలా ఎక్కువగా పరిచర్య చేయడం ప్రారంభించాను. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, నేను దేవుని పని చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి. అది ఎంతవరకు వెళ్ళానంటే, నేను ఆ కరోనా వచ్చిన టైంలో చాలామంది గృహాలు నిర్మించుకుంటున్నారు. నేను ఒక పాత ఇంట్లో ఉంటున్నాను, నాకు ఏ రకమైన అప్పులు లేవు, నేను ఒక జాబ్ చేస్తున్నాను, సేవ చేస్తున్నాను. గృహం నిర్మించుకోవడం పెద్ద పని కాదు. అందరూ గృహాలు నిర్మించుకుంటున్నారు, మాది కూడా పాత ఇల్లు, గృహం కట్టేద్దాం అనుకున్నా. తర్వాత ఎందుకో అనిపించింది, ఇల్లు నిర్మించుకుంటే దేవుని పని ఎలా చేయాలి, సువార్త చేయాలంటే చాలా డబ్బులు కావాలి, దేవుడు చాలా పెద్దగా సువార్త చేయమని చెప్పాడు. నేను ఆలోచించుకుని ఇల్లు కట్టేద్దామని చెప్పి కూడా పరువు పోయినా సరే నేను ఇల్లు కట్టడం ఆపేశాను. ఇంటిని కొంచెం బాగు చేపించాను. నాకు ఆర్థికంగా ఇబ్బందులు లేవు. నా దగ్గర ఉన్న మిగిలిన డబ్బులతో నేను సువార్త చేయడం ప్రారంభించాను. అప్పుడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు. పిలుపులో నుంచి ఏర్పాటులోకి వచ్చాను. నేను ఏర్పరుచుకొని అభిషేకం ఇచ్చి ఆత్మతో నింపి దేవుడు అనేకమైన దర్శనాలు చూపిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. మీరు వాక్యం జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. దేవుడి ఏర్పాటు అలా ఉంటుంది, దేవుడు ట్రైనింగ్ అలా ఉంటుంది. మర్చిపోమాకండి, దేవుని సన్నిధికి వస్తే ఏదో జరుగుద్ది, ఏదో జరుగుద్దని అట్లా కాదు. నమ్మండి, నమ్ముత నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. దేవుడు చేయలేని పని అంటూ ఏదూ లేదు. సమస్తము సాధ్యమే. అబ్రహాము, శారా వాళ్ళకు పిల్లలు పుట్టే పరిస్థితి ఉందా? పుట్టగలరా? అవుతుందా? కానీ వాగ్దానం ద్వారా ఇస్సాకు జన్మించాడు. పిల్లలు పుట్టే పరిస్థితి లేకపోయినా వాగ్దానం ద్వారా ఇస్సాకు జన్మించాడు. అంటే నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఇది జరగదు అనుకున్నా, నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే దేవుడు చేయగలడని నువ్వు నమ్మితే, అప్పుడు దేవుని శక్తి నీ జీవితంలో పనిచేస్తుంది. నువ్వు నమ్మితేనే. నమ్మకపోతే ఏం జరగదు.
క్రైస్తవులు చేసే పెద్ద తప్పు అదే. లోక విషయాలు తెలుసుకుంటూ లోక జ్ఞానంలో ఆరితేరిపోయి ఉంటారు. లోక జ్ఞానంలో ఆరితేరిపోయి దేవుని విషయాలు చాలా చులకనగా ఉంటాయి, నమ్మరు. వాస్తవ పరిస్థితులను నమ్ముతారు, సమస్యలను నమ్ముతారు, ఇబ్బందులను నమ్ముతారు, అవి పోవనుకుంటారు. అవి పోవనుకున్నప్పుడు పోవు. యేసుప్రభు అంటాడు, నువ్వు ఏం నమ్ముతున్నావో అదే నీకు జరుగుతుంది అంటాడు. మనమే పోవనుకున్నప్పుడు, మనమే జరగదనుకున్నప్పుడు ఎలా జరుగుతుంది? నమ్ముట నీ వలనైతే నమ్మకం ఎలా వస్తుంది? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నమ్మకం వస్తుంది, దేవునితో సహవాసం చేస్తే నమ్మకం వస్తుంది. ఒకవేళ సమస్య ఇబ్బంది వచ్చినా సరే నువ్వు విశ్వాసంలో ముందుకెళ్తే, సమస్య ఇబ్బంది అపవాది తీసుకొచ్చాడు, దేవుడు చాలా సీక్రెట్గా మర్మంగా పనిచేస్తూ ఉంటాడు, లాస్ట్ మినిట్ వరకు ఆ విషయం మనకు తెలియదు. ఇలా దేవుడు చేస్తాడని మనం తెలుసుకుని మనం సమస్యల్లో ఇబ్బందుల్లో కూడా దేవుని మాట వింటూ ముందుకెళ్తుంటే అప్పుడు దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు, కంటికి కనబడిన కార్యాలు ఉన్నాయి కదా, అప్పుడు కనబడతాయి. అనేక మంది చూస్తారు, ఆశ్చర్యపోతారు. బైబుల్ అంతా ఇలాగే ఉంటుంది. మీరు చూడండి, యోసేపుకి లాస్ట్ మినిట్ వరకు తెలియదు ఆయన దేశానికి ప్రధానమంత్రి అవుతారని. కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది? యాకోబు కుటుంబం అంటే ఇజ్రాయేల్ కుటుంబం నాశనం పోవడానికి కరువు వచ్చింది. దేవుడు దానికి ముందే యోసేపును ఐగుప్తుకు పంపించి అక్కడ ఉంచి సమయం వచ్చేసరికి, లాస్ట్ మినిట్ వరకు తెలియదు, యోసేపు ప్రధానమంత్రి అయిపోతాడు. ఆ కరువు నుంచి తన కుటుంబాన్ని యోసేపే కాపాడతాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పడానికి చాలా ఉన్నాయి. ఈరోజు కూడా దేవుడు సీక్రెట్గా మర్మంగా పనిచేస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు లాస్ట్ మినిట్ వరకు సీక్రెట్గా ఉంటాయి. ఆ విషయం మీరు గమనించండి, దేవుణ్ణి నమ్మండి, విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుత కార్యాలు జరుగుతాయి. ఈ సువార్త ప్రకటించడానికి మీరు ఆర్థికంగా సహకరించండి. సహకరించినట్లయితే దేవుడు మీ ఆత్మీయ నేత్రాలు తెరవచేస్తాడు, మిమ్మల్ని బంధకాల నుంచి విడిపిస్తాడు, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాన్ని జీవించాలి నాయన. లోక జ్ఞానం కాదు నాయన, లోక జ్ఞానాన్ని మీరు వ్యర్థపరిచారు. దేవా, మీ మాటకు విలువిస్తూ మీ యందు విశ్వాసంతో ముందుకెళ్ళినట్లయితే మీరు గొప్ప కార్యాలు చేస్తారు నాయన. నేను తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని మీ వాక్యంలో రాయబడి ఉంది. అలా నాయన, మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి నాయన. వారు మీ పనికి ఇస్తూ ఉండగా వారిని ఆశీర్వదించండి, దీవించండి, బంధకాల నుంచి విడిపించండి, వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.